Hi bro. Hi, hi sir. December 22, Salaar versus Dunki rendu release aitunayi. Okay. Rendittlo hit movie edi? Aa Prabhasanna movie. Endukante iddaro poti poti hero le. Industry lo. Mari Shahrukh Khan kuda samanyamaina hero aithe ga chinna hero kaadu. Oh, chaala pedda hero. Kaapothe entante Prabhasanna tho poti ani kaadu. Kaapothe entante ippudu cinema industry lo hit kottalante Prabhasanne. Darling. మరి డంకి ఆ రోజు సలార్ అంటే అన్ని చిన్న సినిమాలన్నీ భయపడతాయి కదా, షారుఖ్ ఖాన్ ఎందుకు భయపడలేదంటారు? ఆయన భయపడలేదంటే ఆయన చేసే మూవీ, ఆయన తీసుకునే కంటెంట్ అలా ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మరి ఇప్పుడు ఒకవేళ సలార్ పోయి డంకి హిట్ అయితే పరిస్థితి ఏంది? అది మన జనాల్లో ఉంటుంది బ్రో, కంటెంట్ వాళ్ళకి నచ్చాలి కదా. ప్రభాస్ డార్లింగ్ మూవీ కాబట్టి ఆటోమేటిక్గా ఆడేస్తే ఆటోమేటిక్ హిట్ అయింది. ఎందుకంటే ఇప్పుడు మనం చూసుకుంటే బాహుబలి ఏ రకంగా రికార్డ్ సృష్టించింది అంటే అన్ని బాహుబలి కాలేవు కదా, తర్వాత ఆది పురుషు వచ్చింది, రాజేశ్వరి వచ్చింది. ఆ ఫ్లాప్స్ అయినా సరే డార్లింగ్ ఒకలాగానే ఉంటాడు. ఎప్పుడైనా ఇట్లా అయినా ఫ్లాప్స్ అయినా సరే డార్లింగ్ డార్లింగే. అంటే ఇప్పుడు ఎన్ని కోట్లు కలెక్ట్ చేస్తుంది అనుకుంటారు సలార్? నేనైతే ఎక్స్పెక్ట్ చేయట్లేదు బ్రో, ఒక రేంజ్గానే ఉంటుంది అనుకుంటున్నాను, చూడాలి. థ్యాంక్ యూ కూడా ఇద్దరు రెండు కూడా పోటీ పోటీగా ఉంటాయి అనుకుంటున్నాను, అంటే 50-50 ఛాన్సెస్. అదే రోజు రెండు హాలీవుడ్ మూవీస్ కూడా ఉన్నాయి. హాలీవుడ్ మూవీస్ అంటే మామూలుగా ఉండవు కదా? ఉండవు. కాకపోతే చూడాలి, వీళ్ళు డేట్ మార్చుకుంటారా లేకపోతే అదే టైంకి రిలీజ్ చేస్తారా. సలార్ డేట్ మారుద్ది అంటారా, డంకి మారుద్ది అంటారా? డంకి మారుద్ది అనుకుంటున్నాను. డంకి వాళ్ళు ఏమంటారంటే నెక్స్ట్ టీజర్ వస్తుంది, సలార్ని మించిపోయి ఉంటుంది అంటారు. దానిపై మీ ఒపీనియన్? సినిమా చూస్తే కదా అర్థమైద్ది, అది మించిపోయిద్దో డౌన్లో ఉంటుందో ఇంకా 100% ఉంటుందో అని. మూవీ చూస్తేనే కదా మాకు అర్థమయ్యేది. ఇప్పుడు డైరెక్టర్ గారు తీస్తారు, మూవీ తీస్తారు, అది మాకు నచ్చాలి కదా, మేము చెప్పి టాక్ పట్టే ఉంటుంది కదా ఏదైనా. ఇప్పుడు సలార్ ట్రైలర్ ఎప్పుడు రిలీజ్ అనేది ఇంకా కన్ఫర్మ్ కాలేదు, అది అవ్వలేదు. రిలీజ్ డేట్ అయితే వచ్చేసింది. డంకి అయితే ఫస్ట్ టీజర్ వదిలేరు, మళ్ళీ టీజర్ వదులుతారు. సలార్ ఎందుకు ఇంత స్లోగా అప్డేట్ అవ్వకుండా ఉన్నాడు? అది డైరెక్టర్ ప్రాబ్లం అంటే? డైరెక్టర్ ప్రాబ్లం, అది ఎడిటింగ్ ప్రాబ్లం అని కాదు, టైం తీసుకుంటున్నారు. అంటే జనాలకి నచ్చే ఏం పెడితే బాగుంటుంది అని టైం తీసుకున్నారని నాకు అనిపిస్తుంది. కనీసం 22 రిలీజ్ అని డేట్ ఫిక్స్ చేసేప్పుడు ట్రైలర్ ఎప్పుడు ఉంటుంది అని చెప్పి నాది అంటే అది అప్డేట్ ఇంకా లేదు కదా బ్రో, కంపల్సరీ అప్డేట్ ఇస్తారనుకుంటున్నా త్వరలో మళ్ళీ.